తెలుసుకోరా తెలుగుడ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ ఆనియన్ రైతా. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఉంచుకోవాలి, టొమాటో ఒక చిన్నది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి, ఒక పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 కప్పు పెరుగు, 1 కప్పు ముందుగా పెరుగు 1 కప్పు, ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో, నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఎంతో అమోఘమైన ఆనియన్ రైతా రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా ఆనియన్ రైతాని వితిన్ 1 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఆనియన్ రైతా మనం టమాటా రైస్లో కానీ, వెజిటబుల్ పలావ్లో కానీ, బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా టేస్ట్ చూసారంటే జనంలో వదిలిపెట్టలేరు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు.